తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదం అయితే ఊపందుకుంది బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా కులగణ చేయాల్సిందే అన్నటువంటి మాట దాంతోపాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా నలభై శాతానికి పైగా రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక నినాదం అయితే ఎక్కువగా వినబడతా ఉంది మనతో పాటుగా బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఉన్నారు అసలు ఏంటి పొలిటికల్ జేఏసీగా బీసీల కోసం ఏం చేయబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయాలను వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అసలు బీసీ పొలిటికల్ జేఏసీగా మీరు గత దాదాపు దశాబ్ద కాలంగా చాలా ఉద్యమాలు అయితే చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక నినాదం అయితే ఊపందుకుంది పలు సంఘాల నుంచి వస్తున్నటువంటి వస్తున్న కులగణ జరగాల్సిందేది ఆ విషయంలో మీరు ఎట్లా ఉన్నారు బీసీ కులగణన జరగాలనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది బీసీలకు కలది కాకపోతే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపన పోలేదు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది నిజామాబాద్ డిక్లరేషన్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ జనగణన చేస్తాం దానికి అనుగుణంగా సమగ్ర కులగన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న మాట చెప్పడం జరిగింది ఆ చెప్పిన మేరకు కూడా మొన్న అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే పున్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన శ్రీ రేవంత్ రెడ్డి గారు సభలో మన బీసీ కులగణన బిల్లు కూడా ప్రవేశపెట్టి ఈరోజు ఆమోదింపజేసిన పరిస్థితి చూసినాం అది చరిత్రనే ఎందుకంటే బీసీలకు ఒక ఆనందకరమైన విషయం అది దానికి తగ్గట్లుగానే మొన్న కూడా అధికారులను కూడా సీఎం గారు ఆదేశించడం జరిగింది ఏమని మీరు మనం చెప్పిన దాని ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి బీసీ జనగణన చేయాలి అని చెప్పి త్వరితగతిన కూడా చర్యలు చేపట్టడం జరిగింది దాన్ని కూడా మేము పొలిటికల్ చేసి స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే చెప్పిన మాట కట్టుబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీ జనగరణకు ముందుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీసీ కులగణన అనేది ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారు ఖచ్చితంగా చేయవచ్చు అన్నటువంటి మాట కూడా వినబడుతోంది బీసీ కమిషన్ ముందుకు కొంతమంది వచ్చి వారి యొక్క ప్రతిపాదనలు కూడా ప్రతిపాదించినటువంటి సందర్భంలో బీసీ ఒకటే కాదు మొత్తం కులగణన జరగాలి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉస్మా అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి ఓసీలు అందరికీ కూడా జరగాలనేటువంటి నినాదం అయితే వినబడుతుంది కదా ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తుందండి గతంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము కులగా అది సమగ్ర కుటుంబం సర్వే చేసింది అవి ఇంతవరకు ఈరోజు బయటపెట్టిన పరిస్థితి ఉంది మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారినప్పుడు బీజేపీ ప్రతిపక్షాల నుండి కూడా మేము వస్తే సమగ్ర కుటుంబాన్ని జరుగుతాము మళ్ళీ బీసీ ప్రధాని ఉండి ఈరోజు బీసీ ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ సమస్యలను పట్టించుకున్న పాపన ఏనాడు పోలేదు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంటే చేస్తున్న గవర్నమెంట్ మాది ఈరోజు విమర్శించడానికి వీళ్ళు వస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఈరోజు యాత్రలు చేస్తూ ఉన్నారు ఏదో మేము బీసీ గణన బిల్లు చేయాలని అయ్యా మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు ఎవరికి మద్దతు ఇచ్చినారు బీజేపీ పార్టీకి మీరు మద్దతు ఇచ్చిండ్రు మళ్ళీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది ఈరోజు సమగ్ర కానీ బీజేపీ పైన మీరు ఎందుకు మాట్లాడతారు ఈరోజు అంటే రాష్ట్రంలో ఆల్రెడీ ప్రభుత్వం చేపట్టినకే చర్యలు చేపడుతుంది కాబట్టి ఆ క్రెడిట్ ఏదో మేము మీరు ఉంచుకోనికి ఈరోజు మన యాత్రలు వేరు వినో బయలుదేరిండ్రు ఇది నిజంగా కూడా ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని యాత్రలు చేసినా చేసినా కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పున్నం ప్రభాకర్ గారు కూడా ఎందుకంటే చాలా సిన్సియర్గా ఈరోజు ఆయన ఆయన జాతి కోసము నేను ఈ యొక్క మంత్రిత్వ శాఖ చేపట్టిన కాబట్టి ఈరోజు నా జాతికి మేలు చేసే విధంగా ఆయన ప్రతిరోజు కూడా ఆయన ఆ దిశగా ఈరోజు చర్యలు చేపడుతూ ఉన్నారు కాబట్టి ఎన్ని ఎవరు ఎన్ని అడ్డంకులు సూచించినా ఎన్ని అవాంధరలు ఎదురైనా సమగ్ర కుట కులగణన మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెంచుతుంది దానికి మేము ఈ రోజు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం పెంచుతామని చెప్పి అసలు ఫాలో వాట్సాప్